ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1937 డిసెంబర్ 28 ముంబైలో జన్మించారాయన. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు రతన్ టాటా. ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1937 డిసెంబర్ 28 ముంబైలో జన్మించారాయన. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు రతన్ టాటా. ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1937 డిసెంబర్ 28 ముంబైలో జన్మించారాయన. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు రతన్ టాటా. రతన్ టాటా మరణానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, ఎస్, రతన్ టాటా కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ గా కూడా రతన్ టాటా మాత్రం అటు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రత్యేకంగా తను కొన్ని విషయాల్లో చెరగని ముద్ర వేశారు. సో రతన్ టాటా చనిపోయారంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సో ఏ విధంగానైతే గడియారం టిక్ చేయడం ఆగిపోయింది, టైటాన్ చనిపోయింది. రతన్ టాటా సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి ఒక వెలుగు వెలిగారు. ఆయన వ్యాపార వెలుపలి ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. అంటే ఒక వ్యాపారంలోనే కాదు తను బయటి ప్రపంచంలో కూడా, అంటే ఇతర సామాజిక అంశాల్లో సైతం తానెప్పుడు ముందుండి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేశారని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన మన జ్ఞాపకాలలో ఎప్పటికీ ఎదుగుతారు, ఎప్పుడు మనం ఆయన్ని మర్చిపోలేము. సో ఆయనకి ఆయన ఆత్మ శాంతించాలంటూ ఏ విధంగానైతే ప్రముఖులు నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా రతన్ టాటా అంటేనే అసలు ఇప్పటి వరకు, అంటే ఏ విధంగానైతే ఓవరాల్ గా ప్రతి అంశంలోనూ కూడా రతన్ టాటా ఒక చెరగని ముద్ర వేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 2-3 రోజుల క్రితమే తను ఆరోగ్యం బాగాలేకపోవడంతో బాంబేలో ఉన్నటువంటి టాటా హాస్పిటల్ లో చేరారు. సో ఫైనల్ గా డాక్టర్లు సైతం తనకు పూర్తి స్థాయిలో ఏ విధంగానైతే అటు వైద్యం అందించేందుకు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఇక ఎటువంటి ప్రయత్నాలు పనిచేయకపోవడం, ఫైనల్ గా రతన్ టాటా ఇక అందరి నుంచి దూరమయ్యారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి రతన్ టాటా 1937 డిసెంబర్ 28 తను జన్మించారు. సో భారతదేశ పారిశ్రామికవేత్తగా ఆయన ఒక చెరగని ముద్ర వేయడమే కాకుండా ఎన్నో అంశాల్లో ఆయన పలువురికి, అంటే ఈ వయసులో కూడా వాస్తవానికి తను ప్రతి అంశంలోనూ యాక్టివ్ గా ఉండేవారు. పైగా ట్విట్టర్ వేదికగా దేశంలోనే కాదు ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి అంశం పైన తను స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రత్యేకంగా తను ఏ విధంగానైతే 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ కు చైర్మన్ గా ఉన్నారు. తర్వాత 2016 నుంచి అటు 17 వరకు టాటా గ్రూప్ కు ఇంటీరియం చైర్మన్ గా కూడా తను పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో టాటా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తను ఎన్నో విషయాల పట్ల, ఎన్నో సామాజిక అంశాల పట్ల స్పందించడమే కాకుండా ఎందరికో మేలు చేశారు. భారతదేశం సైతం ప్రత్యేకంగా పద్మ విభూషణ్ 2008 అటు రతన్ టాటాకు ఇచ్చి గౌరవించినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తి దాతృత్వానికి నిలువుగా ఆయన కనిపిస్తారని చెప్పి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కూడా రతన్ టాటా ఒకసారిగా అందరి నుంచి దూరం అవడం మాత్రం
ప్రతి ఒక్కరిని కంచి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన 1937లో టాటా కుటుంబంలో ఎప్పుడైతే టాటా కుటుంబం ద్వారా వ్యవస్థాపకుడు అవడం, ఆ తర్వాత తను తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక విప్లవాలు కూడా చాలా ఉన్నాయి. అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ఆర్కిటెక్చర్, దాంతోపాటు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థిగా ఆయన ఉన్నారు. సో 1961లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్ లో పనిచేసేటప్పుడు తన కంపెనీలో చేరాడు. 1991లో జార్డీ టాటా పదవి విరమణ చేసిన తర్వాత అతన్ని వారసుడిగా రతన్ టాటా ఏ విధంగానైతే పూర్తి టాటా గ్రూప్ లకు చైర్మన్ గా అయ్యారు. ఆ తర్వాత తను ఎప్పటికప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకురావడమే కాకుండా ప్రతి అంశంలోనూ రతన్ టాటా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఇప్పుడు రతన్ టాటా మరణం మాత్రం ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే రాజు, థ్యాంక్ యూ. ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1937 డిసెంబర్ 28 ముంబైలో జన్మించారాయన. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు రతన్ టాటా.